హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ విత్ టులన్. ఫ్రెండ్స్, నేర్చుకోండి మలయాళం సులువుగా, నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న పదాలు, మలయాళంలో చిన్న చిన్న పదాలండి. పార్ట్ టూ వెళ్దామా? రండి. పసిపిల్లవాడు, తెలుగులో మనం పసిపిల్లవాడు అంటే, మలయాళంలో కుట్టి కుట్టి. బాలుడు అని మనం తెలుగులో అంటే, మలయాళంలో ఆన్ కుట్టి ఆన్ కుట్టి. కొరుకు అని మనం తెలుగులో చెబితే, మలయాళంలో కడి కడి. పరుపు అని మనం తెలుగులో చెబితే, మలయాళంలో కిడక్క కిడక్క. వెనుక అని మనం తెలుగులో అంటే, మలయాళంలో పిన్నిల్ పిన్నిల్. పండు అని మనం తెలుగులో అంటే, మలయాళంలో పలం పలం. గడ్డం అని మనం తెలుగులో అంటే, మలయాళంలో తాడి తాడి. ఎముక అని మనం తెలుగులో అంటే, మలయాళంలో ఎల్లు ఎల్లు. అందం అని మనం తెలుగులో అంటే, మలయాళం వాళ్ళు సౌందర్యం సౌందర్యం అంటారు. నలుపు అని మనం తెలుగులో అంటే, మలయాళంలో కరుపు కరుపు. చిరునామా అని మనం తెలుగులో చెబితే, మలయాళంలో మేల్ విలాసం మేల్ విలాసం. దైవదూత అని మనం తెలుగులో చెబితే, మలయాళంలో మాలాఖ మాలాఖ. ప్రకటన అని మనం తెలుగులో చెప్పామనుకోండి, మలయాళంలో అరియిప్పు అరియిప్పు. వాదించు అని మనం తెలుగులో చెబితే, మలయాళంలో వాద ప్రతివాదం వాద ప్రతివాదం. బయలుదేరు అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, మలయాళంలో వందు చేరు వందు చేరు. ప్రారంభించు అని మనం తెలుగులో చెబితే, మలయాళంలో తుడంగుగా తుడంగుగా. ధైర్యం అని మనం తెలుగులో చెప్పామనుకోండి, మలయాళంలో ధైర్యమాయి ధైర్యమాయి. సోదరుడు అన్నాం అనుకోండి మనం తెలుగులో, మలయాళంకి వచ్చేసి సహోదరన్ మలయాళంలో సహోదరన్. వ్యాపారం అని మనం తెలుగులో చెబితే, మలయాళం వాళ్ళు కచ్చవడం కచ్చవడం. కానీ అన్నాం అనుకోండి తెలుగులో, మలయాళం వాళ్ళు ఎన్నాల్ ఎన్నాల్. మజ్జిగ అని మనం తెలుగులో చెప్పామనుకోండి, మలయాళంలో మోర్ మోర్. ఒంటె అని మనం తెలుగులో చెబితే, మలయాళంలో ఒట్టగం పట్టగం. పట్టుకో అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, మలయాళంలో పిడి పిడి. కుర్చీ అని మనం తెలుగులో అంటే, మలయాళంలో కసేరా కసేరా. పిల్లలు అని మనం తెలుగులో చెప్పామనుకోండి, మలయాళంలో కుట్టిగల్ కుట్టిగల్.
జలుబు అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, ఇదే పదాన్ని మలయాళంలో జలదోషం జలదోషం. రంగు అని మనం తెలుగులో అంటే మలయాళంలో నిరం నిరం. రా అని మనం తెలుగులో అన్నాం అనుకోండి, మలయాళంలో వరు వరు. మంచం అని మనం తెలుగులో అంటే మలయాళంలో కట్టిల్ కట్టిల్. జంట అని మనం తెలుగులో అంటే మలయాళంలో జోడి జోడి. మనం కూడా కొన్ని సందర్భాల్లో జోడి అని అంటాం కదా, కానీ మలయాళం వాడు జోడి అని అంటారు. ఓకే, చూసారు కదా, మరలా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పదాలు తీసుకుని తెలుగు పదాలను వాటిని మలయాళంలో ఎలా అంటున్నారు ఎలా పలుకుతున్నారు అనేది నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.